हाय फ्रेंड्स सो मा अनुषु इंट्रोडक्शन चूडंడి ఎట్లా చెప్తాదో చూడండి हाय फ्रेंड्स गुड మార్నింగ్ ఈ రోజు మేము ఐలాండ్ కి వెళ్తున్నాము వెళ్ళాలి ఇప్పుడు ఒకటి బసస్ ఉంటా అక్కడ ఎక్కేసాలి అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారంట అన్నమాట మాట అననికి ఐదో టేక్ తీసుకుంది ఏం చేస్తాం మరి సో ఇది KFC అని చెప్పేసి ఇది ఒక చౌరస్తా ఇది స్పాట్ అన్నట్టు ఐలాండ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక స్పాట్ అక్కడ అక్కడ స్పాట్లు పెడతా ఉంటారు మనం తీసుకున్న ఏజెన్సీ బట్టి అక్కడ స్పాట్లు పెడతా ఉంటారు బస్సు మన దగ్గరికి వస్తది ఇప్పుడు సో బస్సు రాగానే వెళ్ళిపోవాలి మేము ఆల్మోస్ట్ 8 గంటలకు ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాం బట్ చాలా లేట్ గా వచ్చింది 8:30 9 o'clock వచ్చింది సో అక్కడ బస్ ఆగింది మేము బస్ ఆగితే ఇక బస్సులోకి వెళ్ళిపోవాలి చూడొచ్చు ఇక్కడ సో మాది వచ్చేసి జర లగ్జరీ లాగానే ఉంది పెద్ద బస్ ఇది చిన్నదేదో అనుకున్నా గానీ పెద్ద బస్ వచ్చింది సో ఈ టైం లో మేము టిఫిన్ కూడా చేయలేదు సో టిఫిన్ అక్కడే ఇస్తారని అన్నారు కాబట్టి మేము ఇంకా ఏం టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ ఇస్తారంట లంచ్ ఇస్తారంట అన్నీ అక్కడే ఈ రోజు పోయినామంటే మనం సాయంత్రం వస్తామని ఒక టాక్ వచ్చింది కాబట్టి ఈ టాక్ ఏంది నిజమా కాదా ఇవన్నీ చూస్తాం కాబట్టి సో ఈ బస్ వచ్చి ఒక దగ్గర లోపల పోయినాక ఒక దగ్గరకు వచ్చి ఆపుతుంది సో ఆపినాక మాకు ప్రతిదీ టెన్షన్ అయినా మళ్ళీ ఇంకా టిఫిన్ కోసం ఆపిరేమో అని మేము అనుకున్నాం టిఫిన్ కోసం ఆపిరేమో టిఫిన్ ఆపి అందరు టిఫిన్ ఇటు పెట్టి మళ్ళీ వేరే బస్సులు ఎక్కిస్తారేమో నేను అనుకున్నా కాకపోతే కాదు సో ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత నడవాలి కొంచెం దూరం నడవాలి బాగానే నడవాలి తిన్నదని తరిగిందాక చూడండి లోపలికి ఇదంతా నడవాలి బట్ ఈ రోడ్ అంతా కూడా మనకి అగోడా ఫోర్ట్ అని మేము వీడియో చేస్తాం కదా ఫోర్ట్ వీడియో ఆ ఫోర్ట్ రోడ్కి కలుస్తుంది బట్ చూసాక లాస్ట్కి తెలిసింది సో అలాగే నడుచుకుంటూ వెళ్ళిన లాస్ట్ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ దగ్గర మంచి వాకింగ్ అయింది పొద్దుగాల వితౌట్ టిఫిన్ టిఫిన్ చేసినాక నడిపించలేదు టిఫిన్ కోసమే ఇదంతా నడక అని మేము అనుకున్నాం ఆడిపోయినాక వేరేలాగా అయింది చెప్తా అది కూడా సో ఇది ఆ ప్లేస్కి వచ్చినాం ఆ ప్లేస్కి వచ్చినాక ఇక్కడ ఆ పేపర్లు ఆ క్లారిఫికేషన్లు మేము ఇచ్చిన పేపర్లు ఆ ఏజెన్సీకి ఇచ్చినవి అవన్నీ క్లారిఫికేషన్లు ఈయన దగ్గర ఉంటాయి పేపర్లన్నీ కూడా ఈ పేపర్లలో చూసుకొని ఎవరెవరు టికెట్లు కన్ఫర్మ్ అయినాయి ఏంది అసలు వాళ్ళ ట్రిప్ ఏంటిది అవన్నీ కూడా ఇందులో ఉంటుంది సో మాకు ఇచ్చిన పేపర్ మేము తీసుకొని వాళ్ళకి ఇస్తే ఓకే ఎంతమంది ఏం కథ అవన్నీ ఇచ్చారు సో మాకు ఎంత పడింది ఏందనేది నేను మధ్యలో చెప్తా ఐలాండ్ మధ్యలో చెప్తా ఒక్కొక్క పర్సన్కి ఎంత పడింది ఏందనేది చెప్తాను నేను ఒక్కొక్కరిని కన్ఫర్మేషన్ చేసుకొని చిన్నగా ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తారు చూడొచ్చు ఇక్కడ ఆ రోడ్లో కలుస్తుంది జనరల్గా ఆ ఫోర్ట్ పోయే రోడ్లో కలుస్తుంది అక్కడ అన్ని పడవలు ఉంటాయి ఇక్కడ ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నామంటే ఒక బోట్ రిపేర్ అవుతుంది యాక్చువల్గా ఆ రిపేర్ల నుంచి లోపలికి వెళ్ళాలి అట్లాగే వెళ్ళేసి అవతల బోట్లోకి ఎక్కాలి మనం అవతల బోట్ ఉంటుంది ఆ అవతల బోట్లోకి మనకు ఎక్కిస్తారు చిన్నగా జాగ్రత్తగా ఎక్కాలి తొందరపాటు లేకుండా చిన్నగా ఎక్కాలి ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా ఏం లేదు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఫేస్ చేయాలి కాబట్టి ఎక్కినాం ఇక్కడైతే మాకు ప్రతిదీ కొత్తగానే అనిపించింది పడవ ప్రయాణం అయితే మేము ఇంతవరకు చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే సో కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం ముందు నుంచి సెకండ్ దానిలో కూర్చున్నాం మేమైతే ఇది అక్కడ చుట్టుముట్టున్న పరిస్థితులు వాతావరణం అక్కడున్న పడవలు అవన్నీ అవే ఈ పడవలన్నీ కూడా నీకు సముద్ర ప్రయాణాలు చేస్తాయి మామూలుగా కాదు భీకరమైన ప్రయాణాలు చేస్తాయి చూస్తే అట్లుండే కానీ చాలా బాగుంటుంది లొకేషన్ చూస్తేనే అదిరిపోయింది కదా ఇంకా మీరు సముద్ర ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలే వేరు మనకు ఒక స్టిక్కర్ ఇస్తారు ఆ స్టిక్కరు దానికి ఒక గమ్ ఉంటుంది అంతా తీసేసి ముందరనే ఉంటుంది గమ్ము మొత్తం ఉండదు అతికించుకోవడానికని చేయికి వచ్చినప్పటి నుంచి పోయిందాక తెలవడానికని ఒక నెంబర్ ఇస్తారు మనకు ఓం సాయి వాటర్ స్పోర్ట్స్ అని అంటే ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఆ ఏజెన్సీకి సంబంధించింది సో అతికిచ్చేటప్పుడు జాగ్రత్తగా అతికిరు ఎందుకంటే అది గమ్ము ఒక్కసారి వచ్చిందంటే ఇంక మళ్ళీ వెళ్ళదు వెళ్ళిందంటే మళ్ళీ చినిగిపోయి వస్తుంది బయటికి. మేము ఆడ ఉన్న సిచ్యువేషన్కి కొంచెం హడావిడిగా చేసేసరికి అది ఇదైంది. సో ఇక్కడ మనకు నెంబర్ రాస్తారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది 12, 13, 1, 2, 3, 4 అని. సో దాని ప్రకారం రాసుకోవాలి మనం, అంటే దాని ప్రకారం మనకు కౌంట్ కావాలి. ఎక్కడ పోయినా సరే ఆ నెంబర్ని అడుగుతూ ఉంటారు. చిన్నగా మనకు బోట్లు అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది, చూడండి చిన్నగా స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్క పడవలో ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు అందరు కలిసి ఉంటుంది. అందుకనే నీకు గోవాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఐలాండ్ సంబంధించిన ప్రమోషన్ బాగా చేస్తారు. ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని చెప్పేసి బాగా చేస్తారు. అందుకనే ఎప్పుడు ఫుల్ ఉంటుంది, ఫుల్ బిజీ ఉంటుంది. సో గోవాలో సగం ఆదాయం దీని నుంచే వస్తుంది నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో నెక్స్ట్ వీడియోలో మీకు దీని కంటిన్యూషన్ మాట్లాడతా, అక్కడ ఇంకా చాలా బాగా మాట్లాడతా. అప్పుడు సముద్ర ప్రయాణం అనేది అసలైన సముద్ర ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.